ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మన ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. మరి అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నేపథ్యంలో నిత్యం మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరూ బీపీ షుగర్ లాంటివి చాలా రకాలుగా సతమతం అవుతూ ఉన్నారు. వాటిని వాళ్ళు ఆభరణాలుగా భరిస్తూ వస్తున్నారు. అసలు ఈ షుగర్ వ్యాధి అనేది, ఈ మధుమేహం అనేది ఎందుకు వస్తుంది, కారణాలు ఏమిటి, మరి దాంతో మనం సహజ జీవనం చేయాల్సిందేనా, ఇలాంటి ఎన్నో రకాల అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రేక్షకులకి ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా మీరు డాల్ చేయవలసిన నెంబర్ 0406600233. ఈనాటి మన కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓకే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, మధుమేహం అనేది ఒక వ్యాధేనా? అసలు మధుమేహం అనేది వ్యాధి కాదండి, అది ఒక డిజార్డర్. డిజార్డర్ని మనం ఆర్డర్లోకి తెచ్చుకోవాలి. అదే ఆర్డర్లో తెచ్చుకోవాలంటే ముందు మనం ఆర్డర్లో లేమని అర్థం. అంటే ఇక్కడ మన ఆహారము, జీవన విధానం సరైన పద్ధతిలో లేదని అర్థం. అంతేగాని దాన్ని ఒక డిసీజ్ కింద నేడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ట్యూన్ చేసేసారండి. ఇప్పుడు ఎలా అయిపోయారంటే, ఎవరైనా ఈ డయాబెటీస్ వచ్చింది అని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు ఇంకా అస్తమానం వాళ్ళ మైండ్లో ఒక పేషెంట్ లాగా ఫీల్ అవ్వడం, ప్రతి 2 నెలలకో 1 నెలకో 3 నెలకో టెస్టులు చేసుకుంటూ ఉండడం, ఆ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అని చెప్పని చూసుకోవడం, ఇవన్నీ నిజంగా చెప్పాలంటే ఒక విచిత్రమైందండి. అసలు షుగర్ వచ్చిన తర్వాత వాళ్ళు మానసికంగా కృంగిపోతున్నారు. ఇంకా అంటే కృంగిపోవడం అంటే ఇంకా వీళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే నాకు డయాబెటీస్ వచ్చేసింది, నాకు షుగర్ వచ్చిందట, కాబట్టి ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏమైనా పని చేసే తప్పుకోవాలంటే కూడా అంతకుముందు బాగా పనిచేసేటప్పుడు ఇప్పుడు నాకు షుగర్ వచ్చింది, నేను సరిగా పని చేయలేను అంటాడు. ఆయుర్వేదంలో దీనికి ఒక అద్భుతంగా చెప్పింది. అసలు మధుమేహం అనే దానిని ఈ యొక్క ఆయుర్వేదంలో ఉండే వర్డ్ అండి ఇది. దీన్ని నేడు ఈ అలోపతి విధానంలో చెప్పింది ఏంటంటే డయాబెటీస్ అని చెప్పని, డయాబెటిక్ మిలిటిస్ అని అంటారు. దీంట్లో మళ్ళీ ఒక 4 రకాలు చెప్పారు. దాంతో Type 1 అని, Type 2 అని, పిల్లలకు వస్తే జూనియల్ డయాబెటీస్ అని, ఇంకా ప్రెగ్నెన్సీలో ఉన్నట్లయితే గెస్టేషనల్ డయాబెటీస్ అని ఇట్లా పేర్లు పెట్టారు దీనికి. అయితే ఆయుర్వేదంలో దీన్ని 20 రకాలు చెప్పారండి. దీంట్లో కఫజ మేహము, పిత్తజ మేహము, వాతజ మేహాలు అని చెప్పి మేహ రోగాలు. దీంట్లో మధుమేహం అనేది ఒక పార్ట్ అనమాట, ఒక మధుమేహం అని అన్నారు. దానిలో చిన్న చిన్న లక్షణాలు బట్టి వేరుగా ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో చాలా వరకు తగ్గిపోయేవే ఒక్క వాతజ మేహాలు 6 చెప్పారు. 6 మాత్రం తగ్గవు, అది జీవితకాలం ఉంటుందని. కానీ ఒక విధంగా ఆ శాస్త్రం చెప్పింది అప్పటి పరిశోధనలు, అప్పటి పరిస్థితులను బట్టి ఉండొచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే మధుమేహం అనేది లేదండి. ఇప్పుడు చాలామంది డైట్ విషయంలో కానీ, ఆహారాన్ని మార్పు చేసుకొని, జీవన విధానం మార్పు చేసుకొని లేకుండా చేసుకుంటున్నారు. ఇది కొంతమందిలో బాగా అవగాహనకు వచ్చింది. కానీ దాన్ని కొంతమంది అయితే లేదు, అలా నిర్లక్ష్యం చేయకూడదు, మీరు ఆహారంతో సరి చేయకూడదు, మీరు మందులు కంపల్సరీ వేసుకోవాల్సిందే అని బాగా ట్యూన్ చేసి వాళ్ళకు ప్రతి నెల టెస్టులు చేసుకోవడం అని, లేకపోతే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ఒక డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఒకటి వచ్చేసింది. అదేంటంటే షుగర్ టెస్ట్ చేసుకోవడానికి, అదే మెడిచెక్ అని, అది చాలా రకాలు ఉన్నాయి. వాటితో రోజు గుచ్చుకోవడం, చూసుకోవడం, ఎంతెంతో చూసుకోవడం, ఒక నోట్బుక్ పెట్టుకోవడం, రాసుకోవడం, ఆనందపడిపోవడం, అమ్మ నాకు తగ్గింది అని, అమ్మ పెరిగింది అని చెప్పని భయపడిపోవడం. వీళ్ళు అసలు ఒక పెద్ద సైకో పేషెంట్ లాగా అయిపోతున్నారండి. అసలు ఈ మధుమేహం అనేది వ్యాధి కాదు, మధుమేహం అనేది లేదు, మధుమేహం అనేది ఒక డిజార్డర్. అంటే మీ యొక్క ఆహార విధానము, జీవన విధానం ఆర్డర్లో లేకపోతే దానివల్ల వచ్చే ఒక డిజార్డర్. ఈ డిజార్డర్ని మీరు ఆర్డర్లోకి తెచ్చుకోండి అని ఇప్పుడు మేము చెప్తుండే సూత్రం అనమాట. చాలాసార్లు చాలా చోట్ల, ఎందుకంటే ఆయుర్వేదంలో పనిచేస్తుందా, ఆయుర్వేదంలో ఔషధం ఉందా అని అడుగుతుంటారు. ఆయుర్వేదంలో ఇంకొక విధానం చెప్పింది, మధుమేహం వచ్చిందని ఎలా కనుక్కోవాలి. ఇప్పుడైతే టెస్ట్ వచ్చింది, వెళ్ళి ల్యాబ్లో చేసుకుంటున్నారు, డబ్బులు ఉండే వాళ్ళు చేయించుకొని ఓకే ఉందని నిరూపణ చేసుకుంటున్నారు. లేని వాళ్లకు గవర్నమెంట్ వాటిల్లో కూడా చేస్తున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఆయుర్వేదంలో ఒక 4 స్టెప్స్ చెప్పారండి. అదేంటంటే ఎవరైతే నడుస్తూ వెళ్తున్నారనుకోండి, అబ్బాయి ఇంకా నేను నడవలేను, నా వల్ల కాదు, నేను కూర్చుంటే బాగున్నేమో అనుకున్నాడంటే అతనికి మధుమేహం వచ్చిందని అర్థం. అంటే అతనికి తొందరగా శ్రమ వచ్చేసి ఇక నేను నా వల్ల నడవడం కాదు, నేను కూర్చోవాలి అని. ఒకవేళ ఎవరైనా కూర్చొని పనిచేస్తుండేవాళ్ళు అనుకోండి, అమ్మో ఇంతసేపు నేను కూర్చొని పనిచేయలేను, నేను కొంతసేపు పడుకుంటే బాగుండు అనిపించింది అనుకోండి, వాళ్ళకు మధుమేహం వచ్చిందని అర్థం. అంటే శ్రమ చెయ్యని వాళ్లకు, శ్రమ చేయలేక తొందరగా
అలసట గురయ్యే వాళ్ళకు మధుమేహం వచ్చిందని చెప్పని ఇక్కడ చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే కూర్చున్నా కూడా అమ్మ నా వల్ల కాదు నేను చేయలేను పడుకుంటే బాగుండు అని ఎప్పుడైతే ఎప్పుడు పడుకోవాలని అనిపిస్తూ ఉంటుందో వాళ్ళకు టెస్టుల్లో లేకపోయినా కూడా మధుమేహం వచ్చినట్టే లెక్క. ఇలా నడిచేవాడికి నిలబడితే బాగుండని నిలబడ్డ వాడికి కూర్చుంటే బాగుండదని కూర్చున్న వాడికి పడుకుంటే బాగుండదని ఎప్పుడైతే అనిపిస్తుందో వీళ్ళకు మధుమేహం వచ్చిందని మనం నిర్ధారణ చేసుకోవాలని ఆయుర్వేద శాస్త్రం అప్పట్లోనే చెప్పింది. ప్రజెంట్ మధుమేహం వచ్చిన వాళ్ళ పరిస్థితి అందరికీ లక్షణాలన్నీ కూడా ఇలాగే ఉంటున్నాయి. కాబట్టి దీన్ని అలా కాకుండా కొంత ఆహార విధానాన్ని అసలు మార్చేసుకుంటే మనం చాలా వరకు మార్పు చేసుకోవచ్చు, అసలు మధుమేహం అనేది లేకుండా చేసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేడు చాలామంది ఆహారం తీసుకుంటుండేది ఏంటంటే రొటీన్గా కొన్ని చుట్టూనే తిరుగుతున్నారు. ఎలా తిరుగుతున్నారంటే ఆ రైసు, ఆ గోధుమలు, ఆ కొన్ని రకాల పప్పులు, కొన్ని రకాల కూరగాయలు, కొన్ని రకాల పళ్ళు, కొన్ని రకాల ధాన్యాలు వీటి చుట్టే తిరుగుతున్నారు. ఒక 30-40 రకాల చుట్టూ ఉదయం ఇడ్లీ లేదంటే మధ్యాహ్నం భోజనం రాత్రి చపాతి ఈ మూడు కూడా రైస్తో తయారు చేసినారు. రైసు గోధుమలు ఈ రెండే తయారు చేసినారు. దాంతోపాటు వీటిలో 80-90% బియ్యం కానీ గోధుమలు కానీ ఉంటున్నాయి. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు అనేవన్నీ 10-15% 20% మ్యాక్సిమం ఉంటున్నాయి. ఈ ఆహార విధానం తప్పు. ఇంకోటి అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే చెప్పాలంటే మాడిపోయిన వాటిని బొగ్గులనే తింటున్నారు అనొచ్చు. ఎందుకంటే ప్రతివాళ్ళకి దోశ వేస్తే అది సగం మాడిపోయి ఉంటుంది. అంటే ఒకవైపు నల్లగా కొంచెం ఎర్రగా కాలి ఉంటేనే అది రుచిగా అనిపిస్తుంటుంది. అంటే అది బొగ్గు లాంటిది. చెప్పాలంటే క్యాన్సర్ అనేది ఎక్కడొస్తుంది? ఈ కార్బన్ సంబంధించిన పదార్థాలు ఎక్కువగా మనం తీసుకుంటే వస్తుంది. అంటే కార్బన్ అనేది ఏంటిది? కాల్చేసిన తర్వాత వచ్చిండే మెటీరియల్. ఈ కాల్చిందంతాను అంటే ఇప్పుడు దోశలు కావచ్చు, ఈ పూరీలు కావచ్చు, నూనెలో వేసేది వడలు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పాలంటే బొగ్గులు లాంటివి. ఈ బొగ్గుల్ని తింటుంటే మరి లోపల దాన్ని జీర్ణం చేయగలిగే శక్తి మన శరీరానికి ఎక్కడుంటుంది? ఆ బొగ్గుల్లో నుంచి రసం ఎలా తీయగలుగుతుంది మన శరీరం కావాల్సిన ఎనర్జీని? ఇవన్నీ అందుకని ఈ విధానాన్ని కాకుండా ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చింది, ప్రోటీన్ ఎంత ఉంది, విటమిన్ ఎంత ఉంది, న్యూట్రిషన్ ఎంత ఉంది, అన్నీ తెలుసుకోగలిగే శక్తి ఉంది, చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక 50 ఏళ్ల ముందో 100 ఏళ్ల ముందో తీసుకున్నట్లయితే వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఎక్కడికైనా వెళ్ళాలంటే లేదు, ఎక్కడ వాళ్ళకి ఏం పండుతుందో అదే తినేవాళ్ళు. బియ్యం పండుతుంటే అంటే వరి పండుతుంటే బియ్యమే ఎక్కువగా తినడం, లేదా జొన్నలు పండుతుంటే వాటినే తింటుండడం రెగ్యులర్గా ఉండేది. ఈరోజు చాలా రకాల ఆకుకూరలు, కూరగాయలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు తినొచ్చు, మనకు కనీసం ఒక 300 పైన రకాల ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. మరి ధాన్యాలు 100 రకాల పైన అందుబాటులో ఉన్నాయి. మరి వీటి మోతాదుని మార్చుకుంటే చాలా వరకు ఇలాంటి వాటికి గురి కాకుండా కాపాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఆహారం మీద సరైన అవగాహన లేదు. ఇప్పుడు రోజుకు 3 సార్లు ఆహారం తింటూ ఒక్కసారి కూడా విరేచనకి వెళ్ళని వాళ్ళు ఉంటున్నారు. మరి మనం ఆహారం వండుకున్నది రేపటికే కుళ్ళిపోతుంటే మనం ఈరోజు తిన్నది 3-4 రోజుల పాటు పొట్టలోనే ఉందనుకోండి, మరి లోపల ఏం జరుగుతుంది? కుళ్ళిపోయి చెడిపోయి మన కణజాలాన్ని, మన యొక్క అవయవాలని ఇవన్నింటినీ, అందుకనే ప్యాంక్రియాస్ పనిచేయదు, ప్యాంక్రియాస్ మీకు ఇన్సులిన్ రిలీజ్ చేయట్లేదు, ఇలా రకరకాల కొద్దిగా ఆయన్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇన్సులిన్ వేసుకోండి, ఇవన్నీ అంతా చెప్తున్నారు. ఇదన్నీ ఆధునికంగా వచ్చింది ఒక పరిశోధన. కానీ ఈ మధుమేహం అనేది లేదు అనే మైండ్ సెట్లో ఉండగలిగితే, అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు, ఆధునికమైన పరీక్షల్ని వాళ్ళు దాన్ని ఫాలో అవ్వచ్చు, కానీ అది పెరుగుతుందంటే మన ఆహారం తప్పు చేస్తున్నామని, మన ఆహారాన్ని సరిచేసుకోవాలి. ఇక్కడ ఆహారం ఏంటి అని కనుక మనం పరిశీలిస్తే 70% కనీసం ఆకుకూరలు, కూరగాయలు తింటుండాలి, ఒక 10% పళ్ళు తినాలి, ఓ 10% ధాన్యాలు తినాలి. ఇలా వాళ్ళు కనుక ప్లాన్ చేసుకోగలిగితే మిల్లెట్స్ అనేవి ఇంకో 10% తినగలిగితే చాలా వరకు ఈ మధుమేహం అనేది అదుపులో ఉంటుందండి, లేకుండా ఉంటుందండి. ఓకే, అసలు ఈ మధుమేహం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందండి? అది 4 రకాలని చెప్పాం కదండి. పిల్లల్లో ఈ మధ్య వస్తుంది, కొంతమందికి చిన్నపిల్లలకు పుట్టిన దగ్గర నుంచో లేకపోతే 5-6 ఏళ్ల వయసులోనో ప్రారంభమవుతుంది. దాన్ని జ్యువెనైల్ డయాబెటీస్ అంటున్నారు. ఇది ఆధునిక పద్ధతి, మాకు ఆయుర్వేదంలో ఇలాంటి పద్ధతులు ఎక్కడ చెప్పలేదు. రెండవది ఏంటంటే Type 1 Diabetes అని అంటున్నారు. అది కొంతమందికి పెద్దవాళ్ళకు కూడా వస్తుంది, వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ కాదని చెప్పనేసి వాళ్ళకు ఎక్స్టర్నల్గా ఇంజెక్షన్ రూపంలో ఇన్సులిన్ ఇవ్వడం. తర్వాత ఆహారము జీవన విధానంలో తేడా వల్ల Type 2 అనే డయాబెటీస్ వస్తుంది, దాన్ని డయాబెటిక్ మిలిటస్ అని అంటారు. 4వది గెస్టేషనల్ డయాబెటీస్ అనేది అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చేదండి. ఈ 4 రకాలని ప్రధానంగా ఆధునిక భాషలో, అదే మన ఆయుర్వేదంలో 20 రకాలు చెప్పారు. ఆ 20 రకాల్లో చాలా వరకు లేనివే,
అంటే మనకు చిన్నపాటి ఆహార విధానం జీవనదానం మార్చుకుంటే తగ్గిపోయేవి అంటే దాంతో సుఖసాధ్య కష్టసాధ్య అసాధ్యాన్ని మూడు రకాలుగా విభజించొచ్చుదాన్ని దాంతో సుఖసాధ్యంగా ఉండే వాటంటే ఆహార విధానంతో కష్టసాధ్యం అంటే కొన్ని రకాల మందులతో అసాధ్య వ్యాధుల్ని ఇక తీవ్రమైన స్థాయికి తెచ్చుకున్న తర్వాత దాన్ని చేయలేమని చెప్పొచ్చండి ఓకే అంటే ఈ మొదటి రకం మధుమేహాన్ని ఎలా గుర్తించాలంటారు అంటే ముందు వాళ్ళ యొక్క శరీరం ముఖ్యంగా వాళ్ళ యొక్క షుగర్ పెరిగింది అనేది మనకు జనరల్గా వాళ్ళకు శరీరంలో చాలా రకాల తేడాలు కనపడొచ్చండి అంటే మూత్రం ఎక్కువపోవడం కానీ నీరసం వచ్చేయడం కానీ లేకపోతే వాళ్ళకు దాహం అతిగా అవుతుండడం కానీ మూత్రంలో అతిగా స్మెల్ రావడం కానీ ఇలాంటి లక్షణాలు అంటే ఒకటే లక్షణము ఒకటే విధంగా అందరికీ ఉండట్లేదు కొందరిలో కొన్ని ఏదో జ్వరం వచ్చినా కూడా తగ్గకుండా పోవడం ఏదైనా చిన్నపాటి దెబ్బలు తగిలినా కూడా తగ్గకుండా చాలా రోజుల పాటు ఉండడం ఇలాంటివి ఉన్నట్లయితే ఏదో తేడా వచ్చిందని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు వెంటనే కొన్ని టెస్టులని రాయడంతో దాంతో టైప్ 1 అనేది వచ్చిందని ఆటోమేటిక్గా అక్కడ చెప్పగలుగుతున్నారండి ఓకే అసలు ఫస్ట్ మధుమేహం వచ్చిందని ఎలా తెలుసుకోవాలి అదేనండి మనకు చెప్పాలంటే మనకు ఈ పరీక్షలతో సంబంధం లేకుండా మీకు అలసి తొందరగా అలసట వచ్చేస్తుంది అని అంటే ఒక విధానం వెయిట్ వాళ్ళు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా పెరిగిపోతున్నారంటే అదొక విధానం వీళ్ళు తీసుకున్న ఆహారం కూడా సక్రమంగా జీర్ణం అవడం లేదు మూత్రం అధికం సార్లు వస్తుంది ఇక మూత్రంతో పాటు ఇక వీళ్ళకు కొన్ని రకాల సమస్యలు ఏంటంటే బలహీనత ఎక్కువగా వచ్చేస్తుండడం అస్తమానం నీరసించిపోవడం ఏదైనా పుళ్ళు లాంటివి దెబ్బలు లాంటివి తగిలితే మానకపోవడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు మధుమేహం వచ్చిందని చెప్పని గుర్తించవచ్చండి ఓకే ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా శరీరం బరువు పెరగానే మధుమేహం వచ్చిందని ఒక కన్ఫర్మేషన్కి వచ్చేచ్చు అంటారా అలానేమీ లేదండి ఇప్పుడు ప్రస్తుత ఉన్న మనకు ఆధునిక విజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవచ్చు తప్పులేదు కానీ దానికోసం సైకలాజికల్గా మారిపోవడం డయాబెటిక్ పేషెంట్ అనే ఫీలింగ్ ముందు ఒకవేళ ఒకసారి పెరిగిందంటే దాన్ని కొంచెం ఆహారం మీద తేడా వచ్చింది కాబట్టి ఆహారాన్ని సరిచేసే దాంతో ప్రయత్నం చేయాలి మనకు అందుబాటులో కొన్ని చాలా రకాల ఆహార పదార్థాలే కాకుండా చాలా రకాల మూలికలు ఉన్నాయి కనీసం మనం ఒక 1500 నుంచి 2000 రకాల మూలికల్ని మనం ఆహారంగా వాడుకోవచ్చు కానీ మనం ఎంతసేపు కొన్నిటి చుట్టూ తిరుగుతున్నాం వాటిని కనుక తీసుకుంటున్నట్లయితే ఆయుర్వేదం చెప్పేది కూడా అదే ఆయుర్వేదం చెప్తుందంటే మీరు ఎక్కువ ద్రవ్యాలను వాడండి వాడడం ద్వారా మీకు ఎలాంటి అనారోగ్యాలు ఉండవు అనేది ఇంకోటి అంటే మన శరీరం పంచభూతాత్మకం దీంట్లో 72% నీరు ఉంటుంది కానీ చాలామంది 72% నీరు ఉంటే తగ్గిపోతుంటే దాన్ని కూడా ఫిల్ చేయలేరు మరి మీకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే అది లిక్విడ్ రూపంలో ప్రొడ్యూస్ అవుతుంది మరి దానికి కావాల్సినంత వాటర్ ఉంటేనే కదా ప్రొడ్యూస్ అవుతుంది శరీరంలో సరిపడంత నీరే లేకపోతే నీళ్ళు అందించకపోతే దాని యొక్క ప్రొడక్షన్ తగ్గిపోయి అది కాన్సన్ట్రేట్ అవుతుంటుంది కాబట్టి ఇక్కడ మధుమేహం వచ్చిందని చెప్పి నిర్ధారణ చేస్తారు ఎందుకంటే అక్కడ దాని యొక్క రేంజ్ పెరిగిపోతుంటుంది కాబట్టి ఓకే ఇప్పుడు ఒకసారి మధుమేహం వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందేనా అవసరం లేదండి మీ ఆహారం మార్చుకుంటే మీ ఆరోగ్యం మారిపోతుంది ఓకే మధుమేహం లేదు అనే లేకుండా చేసుకోవాలనే ఒక దృఢమైన సంకల్పం ఉన్నట్లయితే లేకుండా చేసుకోవచ్చండి ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మందులు వాడాల్సిన పర్లేదు ఒకవేళ వాడాల్సి వస్తే ఒకవేళ వాడడం మానేస్తే ఎటువంటి పరిణామాలు దారితీస్తుందంటారు చూడండి మధుమేహం గనక వచ్చిన తర్వాత వీళ్ళకు ఎక్కువైపోతుంటే అంటే వీళ్ళ ఆహార విధానం పాటించకుండా అది ఎక్కువైపోతుంటే మాత్రం చాలా రకాల ప్రమాదాలు వస్తాయి దానిలో డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ నెఫ్రోపతి డయాబెటిక్ రెటినోపతి ఇలాంటివి అంటే కంటికి సంబంధించిన సమస్యలు కంటి చూపు తగ్గిపోవడం కాళ్ళకుల్లో నరాలన్నీ దెబ్బతిని మనకు స్పర్శ సక్రమంగా తెలియకపోవడం దాంతో కాళ్ళలో మంటలు రావడం తిమ్మిర్లు రావడం ఇలాంటివి అండ్ కిడ్నీ మీద ఎఫెక్ట్ కావచ్చు గుండె సంబంధించిన రోగాలు రావచ్చు ముఖ్యంగా ఈ ప్రధానంగా ఈ 4 రకాల సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఈ మధుమేహానికి సంబంధించి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు చూడండి ముందు ఆహారం తెలుసుకోండి ఆహారంలో 70% ఆకుకూరలు కూరగాయలునే తప్పనిసరిగా ఉండేటట్టు చేయండి రైస్ అనే దాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలి వీలైనంత వరకు ఎందుకంటే మనకు తీపి పదార్థాలు ఇక్కడ మధుమేహం అనగానే ఏంటి షుగర్ అంటున్నారు అంటే తీపి పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండాల్సిన మోతాదు కన్నా తీపి శాతం పెరిగిపోతుంటుంది కాబట్టి మనకు ఉన్నది 6 రుచులు అండి 6 రుచుల్లో తీపి 80% తీసుకుంటున్నాం చేదు వగరు 5% తీసుకుంటున్నాం ఉప్పు ఒక 5% తీసుకుంటున్నాం కారము పులుపు 5% చొప్పున తీసుకుంటున్నాం అంటే 80% మీకు వీటిని 6 రుచుల్ని సమానంగా ఉండే ఆహార పదార్థాలు మీరు తీసుకోవాలి ఈ సమానంగా ఉండే ఆహార పదార్థాలు ఏంటి మనకు ఆకుకూరలు కూరగాయలు వాటిలోనే మీకు ఉప్పు పులుపు కారం తీపి చేదు వగరు అన్నీ ఉంటాయి సో వాటిని వాటిని ఎక్కువ మోతాదులో మీరు తీసుకుంటున్నట్లయితే వీలైనంత వరకు మనకు అనవసరంగా ఉండే గ్లూకోజ్ అనవసరంగా పెరగాల్సినవన్నీ పెరగకుండా ఉంటాయి
లేకపోతే మన శరీరం ఏంటంటే గ్లూకోజ్ ఇస్తుంటే అది ఎంతైనా తీసుకుంటూనే ఉంటుంది, అది ఎంతైనా స్టోర్ చేసుకుంటూనే ఉంటుంది. ఆ స్టోర్ అయిపోవడమే మనకు ఉందని చెప్పడం, ఎందుకంటే ఈ ఆధునికమైన విధానాన్ని మేము ఎక్కడ తీసుకోవట్లేదు. అసలు ఈ ఏ శాస్త్రాలు కూడా మధుమేహాన్ని లేకపోతే వీళ్ళు ఈ ప్రస్తుత పరిశోధనలన్నీ కూడా ఈ మధుమేహ రోగాలు బాగా పెరిగితే దాంతో ఎన్నో మందులు సేల్స్ అవుతాయి, ఎన్నో రకాల టెస్టులు లాంటివన్నీ వచ్చి ఎంతోమంది బతకగలుగుతారు. కాబట్టి దాన్ని ఒక పర్మనెంట్ వ్యాధిగా గుర్తించేటట్టు చేసి వాళ్ళందరినీ పేషెంట్లుగా మానసికంగా సిద్ధం చేసేసారు. అది లేదు, అది రాదు, మనకు రాకూడదు అని మనం నిర్ధారణ చేసుకుని అంటే దానికి తగిన ఆహార విధానం మార్చుకుంటే తప్పనిసరిగా అసలు లేకుండా చేసుకోవచ్చండి. ఇంతే కాకుండా ఈ మధ్య నేచురోపతి వాళ్ళు కొంతమంది దీని మీద చేశారు, కొంతమంది డాక్టర్లు కూడా దీని మీద చాలా రకాల పరిశోధనలు చేసి చాలా రకాల ఆహార పదార్థాలని మార్చడం ద్వారా అసలు మధుమేహం లేకుండా పోతుందని నిర్ధారణ అయింది. విశ్వరూప్ చౌదరి అని చెప్పిన ఒక ఆయన మనకు నార్త్ ఇండియాలో కొన్ని రకాల ఆహార పదార్థాలు మార్పు చేసి చాలా వరకు 90% చాలా వరకు షుగర్ అనేది లేకుండా చేయగలిగారు. ఇంకా మీకు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుంచి ఒక ఆయన కూడా ఇలాగే ఆహార పదార్థాలు మార్చుకుంటే అంటే వాళ్ళు డాక్టర్స్ కాకపోయినా కూడా దీని మీద కొంత అవగాహన చేసుకొని వాళ్ళు కొన్ని రకాల డైట్స్ మనకు అడ్వైజ్ చేయడం వల్ల దాంతో లేకుండా చేసుకోవడం, ఆరోగ్యకరంగా తయారవడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి దీని మీద మరింత వీళ్ళు కొంచెం అంటే ఇక్కడ డాక్టర్లు చెప్పేది లేకపోతే ఇంకెవరో చెప్పిన దాన్ని ఇలాంటివి కాకుండా వీళ్ళు స్వయంగా ఆహారానికి సంబంధించిన పరిజ్ఞానం, ఆహారానికి సంబంధించిన నాలెడ్జ్ని కనుక నేర్చుకోగలిగితే అసలు మనం లేకుండా చేసుకోవచ్చు అండి. కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే అండి. బెంగళూరు నుంచి చెప్పండి అమ్మా. శారదమ్మ గారు, మీ సందేహం ఏంటి? నడుము నొప్పి అమ్మా, నైట్ పనుకుంటే నడుము నొప్పి ఉంటుంది. అప్పటి పక్కే కాకుండా నడుము నొప్పి. మీ వయసు ఎంత అండి? మీ ఏజ్? వయసు 57 అండి. 57 ఏళ్ళు. మీకు బరువు ఎంత ఉన్నారు మీరు? ఇప్పుడు పోలేదు. బరువు ఎంత ఉన్నారు? మీరు ఎంత వెయిట్ ఉన్నారు? హలో, 50 కేజీలు ఉండొచ్చు అందాజు. ఓకే ఓకే అమ్మా. మీకు గర్భసంచి ఏమైనా ఆపరేషన్ లాంటిది జరిగిందమ్మా? అలాంటి ఏం లేదు కదా. మరి మీకు నడుము నొప్పి అంటే మీరు కారణం ఏంటో ఒకసారి తెలుసుకున్నారా? ఏమైనా MRI లాంటివి ఏమైనా తీసుకొని చూసారా? ఓహో, వెరీ గుడ్. అయితే సరే, మంచిదే. మరి మీకు వైట్ డిశ్చార్జ్ లాంటి సమస్యలు ఏమైనా అట్లాంటివి అవుతుంటాయా ఎప్పుడైనా? జనరల్ గా లేడీస్ కు ఈ గర్భసంచి నుంచి వైట్ డిశ్చార్జ్ లాంటిది అవుతుండడం, తెల్లబట్ట అంటారు కదా, అలాంటిది ఏం లేదు కదా. మరి అలాంటప్పుడు మీరు చక్కగా మంచి ఆహారం తీసుకోవడం, నీళ్లు బాగా తాగడం, కొంచెం చిన్నపాటి యోగా లాంటివి చేసుకోవడం, దాంతో చేసుకుంటే మీకు అసలు నడుము నొప్పుడు. ధ్యానం చేస్తారు? యోగా అంటే యోగా చేస్తున్నారా, ఎక్సర్సైజ్ లాంటిది? యోగా క్లాస్ అంతా పోయినా అదంతా చేస్తున్నాను సార్. అదంతా చేస్తాను, ఇప్పుడు చేస్తూనే ఉన్నాను. మరి మీరు వాటిని చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదండి. సరే, మీకు అలాంటప్పుడు నడుము నొప్పి అన్నారు కాబట్టి కొన్ని రకాల మూలికలు నేను చెప్తాను, వాటిని మీరు సేకరించుకొని కషాయం చేసుకొని తాగలిగితే మీ నడుము నొప్పి తగ్గుతుందండి. మరి మీరు అది వావిలి వేర్లు అని అంటారండి, వావిలి చెట్టు, దాని వేర్ల బెరడు తీసుకోగలిగితే, అండ్ పారిజాతం చెట్టు యొక్క బెరడు, కొంచెం వెల్లుల్లి మీరు ఒకవేళ వాడలేకపోతుంటే ఈ రెండు చాలండి. చెప్పాలంటే ఈ వావిలి వేర్లు, పారిజాతం, ఈ రెండింటిని కషాయం చేసుకుని అంటే పారిజాతంలో చెట్టు మొత్తాన్ని తీసుకోవచ్చు, లేదా బెరడు తీసుకోవచ్చు, లేదా వేరు తీసుకోవచ్చు, మీ ఇష్టం ఏదొచ్చినా. అది ఆకు కాకుండా ఆ యొక్క కొమ్మల లాంటివి కానీ ముక్కలు చేసి కొంచెం కోత చూడడం అంటే రఫ్గా రంపొప్పొడిలాగా తయారు చేసుకుని రోజు కషాయం చేసుకొని తాగుతున్నట్లయితే మీకు షుగర్ లాంటివి ఏమీ లేదని అంటే మీరు బెల్లం లాంటివి కూడా కలుపుకొని తీసుకోవచ్చు. రోజు ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే మీకు నడుము నొప్పి అనేది 15 రోజుల్లో తగ్గిపోతుందండి. ఓకేనండి. మరికొన్ని ఆసక్తికర అంశాలు షుగర్ కి సంబంధించి తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. చేసే పనిలో మంచిని చూడాలి కానీ మడిచిని చూడక్కర్లేదు. 30 ఇయర్స్లో మొత్తం ఎడిటర్ అయిపోతారు, మొత్తం వెజిటేరియన్ అయిపోతారు. అది ఒక పిఎంసీ చేయగలుగుతుంది.
పిఎంసీ అలా చేయాలంటే ఈ పిఎంసీ ట్రస్ట్ ఉండాలి. చిన్న వృక్షం వేస్తే ఎట్లా పెద్ద వృక్షం అవుతుంది, అలా వెలుగంతూ ఉంటుందని నేను ఆశిస్తున్నాను సార్. పిఎంసీ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ధ్యాన ప్రచారం. మనం ఇవ్వడం కాదు, 10 మంది చేత ఇప్పించే ప్రయత్నం మనం చేయాలి. మరి పిఎంసీ వచ్చిన తర్వాత దాని యొక్క డెవలప్మెంట్ ఎట్లా అంటే, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయినటువంటిది ఈరోజు శాటిలైట్ ఛానల్ ద్వారా 200,000 200 కోట్ల మందిని మోటివేట్ చేస్తుందంటే వాటి పత్రిక ఉన్న విజన్ ఏమిటనేది మనం అర్థం చేసుకోవాలి. మన అనుభవాలే వచ్చే జనరేషన్స్కి పాఠ్య గ్రంథాలంట. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవము ఈ ప్రపంచానికి అవసరము అన్నది పత్రిసార్ యొక్క ఏకైక నినాదం. ప్రపంచాన్ని మార్చేస్తుంది పిఎంసీ అనే పాశుపతాస్త్రం. ఈ ట్రస్ట్ పేరు ది పిఎంసీ ట్రస్ట్. తలనొప్పి సమస్యలకు ఆయుర్వేదం ద్వారా పరిష్కారం తెలుసుకోవాలనుకుంటున్నారా? డాక్టర్ రమాదేవి గారితో మాట్లాడి తెలుసుకోండి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయుష్మాన్ భవ మీ పిఎంసీలో. ఇవాళ ఏం రెసిపీ చూపిపోతున్నారైతే? ఈరోజు పూరి పిట్లం అమ్మ. పూరి పిట్లం ఈ ఆదివారం మధ్యాహ్నం 2:30 మీ పిఎంసీలో. విరామం తర్వాత ఆయుష్మాన్ బాబా ప్రత్యక్ష కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మధుమేహానికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటి గురించి సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. మీకు కూడా ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీరు దాల్చవలసిన నెంబర్ 0406600233. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ఈ మధుమేహం అనేది వారసత్వంగా వస్తుందా? మనకి చెప్పాలంటే ఇప్పుడు అది వారసత్వంగా వస్తుందని నిరూపించేశారండి. అంటే వాళ్ళ తల్లికో వాళ్ళ 7 తరాలు వాళ్ళ ఎవరికున్నా సరే దాని వల్లే వచ్చింది మీకు అని నిరూపణ చేశారండి. ఇక 40+ వస్తే ఇంకా రెడీగా ఇట్లా వీళ్ళు బూస్టింగ్ అన్నమాట, వచ్చే అవకాశాలు ఉంటాయని. అవును, ప్రతిసారి దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. కానీ వాళ్ళ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏదో ఆహారంలో చేసిన తప్పులు వాళ్ళు, వాళ్ళ తాత ముత్తాతల ఆహారంలో చేసిన తప్పుల వల్లే వాళ్ళకి వచ్చి ఉంటుంది. అలాగని వాళ్ళ నుంచి వీళ్ళకి రావాలన్న రూల్ ఏమీ లేదండి, అసలు రాదు కూడా. కానీ వచ్చిందని కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది వారసత్వంగా వచ్చినది కాదు, వీళ్ళ ఆహార లోపాల వల్ల వచ్చిండేది. దీన్ని వీళ్ళు సరి చేసుకోకుండా ఎలాగో మా అమ్మకుంది, మా నాన్నకుంది, మా తాతకుంది, మా ముత్తాతకుంది, అమ్మమ్మకుంది, నాన్నమ్మకుంది, మేనమామకుంది, ఇలాంటివి వాళ్ళ మీద పాపం నెట్టేసుకుని వాళ్ళ పేర్లు చెప్పుకుని వీళ్ళు బతికేస్తున్నారు. అందుకని అసలు వాళ్ళకేమీ సంబంధం లేదండి. వాళ్ళు ఏదో మీకు జన్మనిచ్చిండొచ్చేమో కానీ అలాగే మీకు రోగాలు కూడా మీకు ఇవ్వరు. కానీ వీలైనంత వరకు అంటే ఇతర రోగాలు ఏవైనా ఇచ్చుంటే ఇచ్చుండొచ్చేమో, ఇతర రోగాలకు సంబంధించిన చర్చ వచ్చిన మనం చెప్పొచ్చు అది. కానీ మధుమేహం మాత్రము పర్టికులర్గా ఆహారానికి సంబంధించిన విషయము కాబట్టి ఆహారాన్ని మార్పు చేస్తే ఆ మధుమేహం అనేది లేదు రాదు. కాబట్టి ఈ పాయింట్ చెబితే చాలామంది దీన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉండరు. నేటి సైంటిఫిక్ మెథడ్స్తో అడుగుతారు, నేడు అలా టెస్టులు వచ్చింది అనేసి. ఆ టెస్టులన్నీ ఎలా ఉన్నాయంటే మీ పేపరు, ఆ పేపర్ మీద వచ్చిన ప్రింటు, దాన్ని చూసుకొని మనం తృప్తి పడాల్సి వస్తుంది. అంటే టెస్ట్ రిపోర్ట్ చూసుకొని చూడండి ఇక్కడ వచ్చింది, ఆ మిషన్ చెప్పింది కాబట్టి అనేసి. ఆ మిషన్ చెప్పక్కర్లేదండి, మీ ఆరోగ్యం చెప్తుంది. కానీ దాంతో ఉన్నంత నార్మల్గా ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటున్నాయి, మధుమేహంలో వచ్చే సమస్యలు.
అంటే మధుమేహంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో అలాంటివన్నీ కూడా ఈ రిపోర్ట్లు నార్మల్గా ఉన్నా కూడా ఉంటున్నాయి. అంటే వాళ్ళకు ఇతర మేహాలు ఆయుర్వేదంలో వచ్చినాయని చెప్పని మేమంటుంటాం. కాబట్టి మీరు యాక్టివ్గా ఉండాలంటే మీరు సరిపడినంత నీరు తాగడం, సరైన ఆహార విధానం తీసుకోవడం, మీ ఆహారంలో చాలా మార్పులు తీసుకోండి. ముందు ఇప్పుడు అందరికీ మందులకు సంబంధించిన విజ్ఞానం కన్నా ఆహారానికి సంబంధించిన విజ్ఞానం చాలా కావాలి. ఏ ఆహారం తింటే సరిపోతుంది, ఏ ఆహారం తింటే యాక్టివ్గా ఉంటాం, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ముఖ్యంగా మనం రోజు ఒకటే ఆహారం తీసుకోవాలా మార్పు చేయాలా, ముఖ్యంగా ఈ రోజు ఒకటే అంటే అలా ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది, నిన్న ఇడ్లీ చేశారు, ఈరోజు దోశ చేశారు, రేపు పూరి చేశారు, ఎల్లుండి మా ఇంకోటి ఏదో చేశారు, మళ్ళీ అది రిపీట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. ఇలా కాకుండా మనకు 365 రకాల ఆకుకూరలు దొరుకుతాయండి. అన్ని రకాల ఆకుకూరలు అని మీరు ఒక సంవత్సరంలో రోజుకు ఒక ఆకుకూర చొప్పున తింటూ పోతే మీకు మళ్ళీ రిపీట్ అవ్వడానికి 365 రోజులు సంవత్సరం పడుతుంది. మరి అంత సేకరించుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంకో చాలా తప్పు చేస్తున్నది ఏంటంటే మనకు 5-6 ఆకుకూరలే అందుబాటులో అంటే మనం కొనుక్కొచ్చుకుంటున్నాం, మనం ఏది కొంటున్నామో వాళ్ళు అది పండిస్తున్నారు. వాళ్ళు పండిస్తుండేది ఇంకేదైనా కొత్తది పండించారనుకోండి, అది మాకు తెలియదు కాబట్టి మేము కొనము అంటున్నారు. ఇది ఎప్పుడు ఇది కూడా వాడతారా, ఇది మేము తినము అనేసి ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. మీరు ఒరిస్సా వెళ్ళండి, కనీసం 130 రకాల ఆకుకూరలు మార్కెట్లో వెజిటబుల్ మార్కెట్లో దొరుకుతాయి. వాళ్ళు ప్రతి కూరగాయ నుంచి వచ్చే ఆకుకూరలు అన్నింటినీ కూడా వాళ్ళు కూరగా వండుతారు. బెండకాయకు, దొండకాయకు, క్యాబేజీ అంటే మనకు సొరకాయ, గుమ్మడికాయ, వీటి ఆకుకూరలు అన్నింటినీ కూడా వాళ్ళ కూరగా వండుతుంటారు అనమాట. వాటి రకరకాల పద్ధతులు ఉన్నాయి. మీకు ఇంకాను ఈ అరకు లాంటి ట్రైబల్ ఏరియాల్లో కూడా డిఫరెంట్ ఆకుకూరలు తీసుకుంటున్నారు. ఇది కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇంపోర్ట్ చేసుకుంటూనే వాడుతున్నాం. అవి అసలు మనకు చాలా పెద్ద అనారోగ్యకరం. ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే ఎస్సే దేశ ప్రసూతస్య తస్యం తచ్చ ఔషధం హితం. అంటే మనం ఏ ప్రాంతంలో నివసిస్తామో ఆ ప్రాంతంలో పండే మొక్కలు, మూలికలు, ఆహార పదార్థాలు, ద్రవ్యాలే మనకు బాగా ఉపయోగపడతాయి, అవే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అని చెప్తుంది. దీని ప్రకారం తీసుకుంటే మనకు ఎక్కడో ఏవో లేదు కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుంటుండొచ్చు, అవి అక్కర్లేదండి, మన చుట్టూ ఉండే వాటిని వెతుక్కుంటే చాలు. కానీ నేడు ఎంత ఏమైందంటే కాంక్రీట్ జంగిల్ అయిపోయి మొత్తం ఎంత చేసినా చాలామంది విలేజ్ దగ్గర నుంచి అందరూ ఆ పండించడం అనేది మానేసి ఎంతసేపు మార్కెట్లో బియ్యము, పప్పులు, కూరగాయలు, రేషన్ షాపులు అయితే వాటిని కొనుక్కోవడము ఇలాంటివి చేసుకుంటూ వాటితో గడిపేస్తున్నారు. కాబట్టి బాగా శ్రమ చేసే వ్యక్తి కూడా ఇక్కడ మధుమేహానికి గురవుతున్నాడు, డయాబెటీస్ వచ్చేస్తుంది. ఆయుర్వేద శాస్త్రము ఇక్కడ మధుమేహం పోవాలంటే ఒక పరిష్కారం చెప్పింది. అదేం పరిష్కారమో వాళ్ళు అప్పట్లో 5,000 సంవత్సరాల క్రితం రాసినప్పుడు చెప్పింది ఏం చెప్పారంటే అప్పట్లో అందరికీ నీళ్లు కావాలంటే బావిని తవ్వుకోవాల్సి వచ్చేది. అందుకని ఎవరైతే మధుమేహం గురవుతున్నారో వాళ్ళు ఒక బావిని తవ్వమని చెప్పని చెప్పింది. అంటే రోజు శ్రమ చేస్తుంటారు కాబట్టి, తవ్వి ఆ మట్టిని పైకి పోస్తుంటారు కాబట్టి. ఒకవేళ 4-5 ఏళ్లలో తవ్వేశాడు అయిపోయింది, మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఆ బావిని పూర్తి చేసి పక్కన ఇంకో బావి తవ్వమని చెప్పింది. అంటే అంత శ్రమ చేయాలి, మన శరీరం శ్రమ చేస్తుంటే ఇప్పుడు ఎవరు బావులు తవ్వుతారు అంటే అలానే కదండి. దాని అర్థం ఏంటంటే శ్రమ చేయాలని, శారీరక శ్రమ ఉండాలి. ఇప్పుడు 1/2 గంట నడవడానికి దానికి ఒక పెద్ద లెక్క, ఇప్పుడు గ్యాడ్జెట్లు పెట్టుకుని మళ్ళీ నేను 30 నిమిషాలు నడిచాను, 3 కిలోమీటర్లు నడిచాను అని చెప్పనేసి అది గొప్ప కింద చెప్పుకోవాల్సి వస్తుంది, రికార్డు రాసి పెట్టుకుంటున్నారు. అసలు నిరంతరం పనిచేసే వ్యక్తికి, బాగా శ్రమ చేసే వ్యక్తికి చాలా వరకు అసలు మధుమేహం అనేది ఉండదండి. ఎవరైతే ముఖ్యంగా ఆహారానికి తగ్గ శ్రమ, శ్రమకు తగ్గ ఆహారం ఇది సరిగా ఉంటే మాత్రం మధుమేహం అనేది లేదు రాదు. మీకు ఒకవేళ మీరు శ్రమ చేయట్లేదు అలాంటప్పుడు మీరు మీ బాడీలో స్టోర్ కాగలిగే గ్లూకోజ్ ఉండే పదార్థాలను ఎందుకు తింటారు, ముందు వాటిని ఆపండి. ఓకే, అలాంటివి లేకుండా ఉండేవి తినండి. దీని గురించి మాట్లాడుకునే ముందు కాల్ చేద్దామండి. హలో, హలో అమ్మా. నమస్తే అండి, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను అమ్మా. నా పేరు లలిత. లలిత, 73 సంవత్సరాలు. నేను, నాకు ఇంతవరకు షుగర్ వచ్చింది కానీ లైఫ్ తక్కువలోనే ఉందని, నేను ఇంతవరకు మందులేం వాడలేదు, ఈ మధ్య పెరిగింది. ఇప్పుడు నేను మందులు వాడాలా, ఎలా ఉండాలి అని నాకేమో కొంచెం చేతులు, వేళ్ళు తుమ్మిళ్ళు వస్తున్నాయి, కాళ్ళ దగ్గర ఏమో నరాలు పోట్లు వచ్చేస్తున్నాయి, అది పుండ్లాగడా కూడా అనిపించి తలుపుతోంది. నేను మందులు వాడాలా, ఇంకా ఎలాంటి మందులు వాడాలి, నేను ఎలాంటి ఆహారం తీసుకుంటే నాకు ఇది మందులు లేకుండా తగ్గిపోతుంది, ఇదే నాకు ఆలోచన ఉంది అమ్మా. తప్పకుండా అండి, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తారు. మీరు చాలా అదృష్టవంతురాలు, ఇప్పటిదాకా మందులు వాడకపోవడం మిమ్మల్ని నిజంగా దీనికి అభినందించాలి.
రెండవది ఏంటంటే ఎంత 73 సంవత్సరాలు అన్నారు కదా, మీరు చాలా అదృష్టవంతులు. 73 సంవత్సరాల దాకా మందులు లేకుండా మధుమేహం తెచ్చుకోకుండా కాపాడుకున్నారు, అంటే గ్రేట్ అండి. ఇప్పుడు వచ్చింది అంటున్నారు కాబట్టి మీకు చిన్న చిన్న పరిష్కారాలు చెప్తాను, చేసుకోండి. ముందు మీ ఆహారంలో 70% ఆకుకూరలు కూరగాయలు ఉండేటట్టు చూసుకోండి. రెండవది ఏంటంటే మీకు కాళ్ళలో పుండ్లు లాంటివి ఏదో వస్తున్నాయి అంటున్నారు కదా, తిమ్మిర్లు లాంటివి వస్తున్నాయి. పాదం పైన అండి నరాలు కొంచెం వాపులాగా వస్తుంది, దాని మీదేమో చురుకు చురుకు పోటు వస్తుంది, పుండులాగా తలుపుతున్నాయి. సరే, ఇప్పుడు మీకు ఈ మధ్య మీరు ఏమన్నా టెస్ట్, అది దీని వల్ల అయినా వస్తుందా లేకపోతే వేరే ఏదన్నా వస్తుంది? ఇది మధుమేహం లేకపోయినా కూడా రావచ్చు అండి, కానీ అంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా లేకపోవడం వల్ల, నరాల్లో చిన్నపాటి సమస్యలు రావడం వల్ల వస్తుంది. మీరేం చేయాలంటే తప్పనిసరిగా రాత్రి పడుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి తీసుకుని నెయ్యిలో ఒక మిరియాల పొడి వేసిందను బాగా ఇట్లా వేపుడులాగా చేసి ఆ యొక్క నెయ్యి అండి, ఆవు నెయ్యి. నెయ్యిలో ఎంత పొడి? మీరు ఒక 100 గ్రాములు ఆవు నెయ్యి తీసుకున్నారంటే ఒక 25 గ్రాములు మిరియాల చూర్ణం వేయండి. వేసి దాన్ని కొంచెం బాగా మార్చండి, అంటే దాంతో బాగా ఉడికేటట్టు చేయండి. అయిన తర్వాత దాన్ని వడబోసుకొని ఆ నెయ్యిని రాత్రి పడుకునేటప్పుడు పాదాలకు బాగా పెట్టి మోకాళ్ళ దాకా మీరు ఇలా మర్దం చేసుకోండి. వీరంతరకు మీకు సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది. రెండవది ఏంటంటే బేసిక్గా మనకు ఈ మధుమేహం అనేది వచ్చినప్పుడు ప్రధానంగా మనం వాడుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే పసుపు ఉసిరికాయ అండి. దీన్ని నిశామలకే అంటారు, నిశామలకే అని చూర్ణం అని అంటారు దీన్ని. మీరు ఈ చూర్ణం ఉదయం సాయంత్రం ఒక్కొక్క స్పూన్ చొప్పున, అంటే రెండు కలిపిన దాన్ని ఒక స్పూన్ చొప్పున ఈక్వల్ క్వాంటిటీ అండి. నేను ఇప్పుడు దానికి మోతాదు చెప్పినప్పుడు దానికి ఇంకేం చెప్పలేదంటే ఈక్వల్ క్వాంటిటీ అని అర్థం. అది మీరు కలిపి తీసుకోండి. మీరు ఇంకా ఉదయం సాయంత్రం అవునండి అవునండి ఆహారానికి ముందు తీసుకోవాలి. అది రోజుకు 3 సార్లు కూడా తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఇంకా మీకు మధుమేహంలో అంటే మీకు షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో మీరు ఏమైనా రిపోర్ట్ చెప్పగలరా? చెప్తానండి. భోజనం చేయకముందేమో 166 ఉందండి, భోజనం చేసినాకేమో 250 ఉందండి. ఓకే అండి, ఇప్పుడు నేను చెప్పినది సరిపోతుందండి. ఇది మీరు స్వీట్స్ లాంటివి అంటే షుగర్ తో తయారు చేసిన పదార్థాలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలు. సరే, ఓకే ఓకే ఓకే, వినండి ముందు మీరు వినండి. మీరు అలా కాదండి అమ్మా, మేము చెప్పేటప్పుడు మీరు వినండి, మేము చెప్పేటప్పుడు మీరు వినండి. ఎందుకంటే ఇక్కడ సమయము సరే తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మేము ఏమేమి చెప్తామో అవన్నీ మీరు వినేస్తే మీకు అర్థమైపోతుంది. ఈ పసుపును మీకు చెప్పినవి తీసుకోండి. రెండోది అంటే నీళ్లు బాగా తాగండి. నేను చెప్పినట్టు ఆ పాదాలకు వాటిని అప్లై చేసుకోండి. మీకు నెయ్యితో తయారు చేసుకో, నెయ్యిను మిరియాల చూర్ణంతో చెప్పిన తయారు చేసుకుని వాడుకోండి. మీకు ఇంకొక అవకాశం ఉంటే మునగాకు చూర్ణం కూడా దానికి సమానంగా కలుపుకోండి. అంటే రెండు ఒకటి 100 గ్రాములు చొప్పున మూడు కలిపి తీసుకొని మీరు నీళ్ళలో కలిపి తాగండి, చాలా సరిపోతుంది అండి. ఎందుకంటే పెద్ద అవసరం లేదు. మీరు మిగతా ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, నీరు బాగా తాగడం, మంచి ఆకుకూరలు కూరగాయలు తినడం, ఈ స్వీట్స్ లాంటివి తినకుండా ఉండడం, రోజుకొకసారి పళ్ళు, రోజుకొకసారైనా పచ్చి కూరగాయలు లాంటివి అంటే క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి ఏవైనా సరే వాటిని తినడం, ఇలాంటివి చేసుకుంటే మీకు అసలు మధుమేహం మీకు పెరగదు రాదు. మీరు ఒకవేళ మళ్ళీ పెరుగుతుంది అంటే వీటి యొక్క మోతాదు పెంచుకొని మిగిలిన ఆహార పదార్థాల యొక్క మోతాదు తగ్గించుకోండి, మీకు మధుమేహం కంట్రోల్లో ఉంటుందండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరం అండి. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి? రాపర్ల నాగేశ్వరం అన్న పేరు. ఓకే అమ్మ, అడగండి మీ సమస్య ఏంటి? నాకు కాలు నొప్పండి, కొంచెంలో నొప్పి పోయి నొప్పిపడుతుంది కూర్చుంటే, అలాగే కాలు మోకాలు కింద కూడా పోయి నొప్పిపడుతుంది కూర్చుంటుంటే. ఓకే, మీ వయసు ఎంత అండి? నాకు 65 ఉంది అండి. 65. మీరు మరి వాటి కోసం అంటే మీ బరువు ఎంత ఉన్నారు? బరువు 70 వచ్చానండి. ఓ, మరి ఏమైనా పని చేస్తారా, ఇంట్లో మాత్రమే ఉంటారా మీరు? ఏమండి, ఇంట్లో ఉంటారా, ఏదైనా పని చేస్తారా? ఇంట్లోనే ఉంటాను, ఇంట్లో పని చేసుకుంటాను. సరేనండి, అయితే మీరు అలాంటప్పుడు ఒక పని చేయండి అమ్మా, మీరు కొంచెం శొంఠి పొడి అలాగే పిప్పళ్ళు, శొంఠి పొడి 100 గ్రాములు తీసుకొని పిప్పళ్ళ పొడి 50 గ్రాములు తీసుకొని దానికి సమానంగా ఇది 150 గ్రాములకు 150 గ్రాములు బెల్లం కలిపి బాగా నూరి ముద్దలాగా గోళీలాగా తయారు చేసుకొని మీరు ఆ రోజు ఉదయం ఒక 2, మధ్యాహ్నం ఒక 2, సాయంత్రం ఒక 2 చొప్పున మీరు రోజు తీసుకుంటుండండి అమ్మా, మీకు ఆ నొప్పులు అన్నీ తగ్గుతాయమ్మా. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకటేశ్వరమ్మ. అడగండి అమ్మా.
ఓకే అడగండి మీ సందేహం ఏంటి? నడుము నొప్పిగా ఉంటుంది కొంచెం, ఎప్పుడో పడిపోయింది కాలు, ఎడమ కాలు కింద ఈ నరం కొంచెం నొప్పిగా ఉంటుంది. ఎడమ కాలు కింద నరం. ఓకే అమ్మా, ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే అందరికీ లేడీస్ లో 90% ఒక ఏజ్ తర్వాత నడుము నొప్పి అనేది కామన్ అండి. మీరు శారీరకంగా రోజు ఏదైనా వ్యాయామం చేసుకోవడం, మిగతా అనారోగ్య సమస్యలు ఏవి లేకుండా చేసుకున్నట్లయితే అదేం పెద్దగా రాదు. మీరు ఒకవేళ వినండి వినండి అమ్మా, మీరు ఎప్పుడో పడిపోయినారు కాబట్టి దాన్ని అది ఏ కండిషన్లో ఉందో మనం చూడలేదు కాబట్టి అది చెప్పలేము. సాధారణంగా మీకు నడుము నొప్పి తగ్గాలంటే మనకు చాలా రకాల పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయి, వాటితో మనం చేసుకోవచ్చు. లేదా మీరు డాక్టర్లు అక్కడ ఏదైనా అందుబాటులో ఉండే డాక్టర్ని, ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించినట్లయితే మీకు మంచి మందులు అడ్వైజ్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు ఆ డాక్టర్ని సంప్రదించకుండా మీకు మీరుగా ఇంట్లో తయారు చేసుకోవాలంటే మీరు ఆముదపు వేర్ల బెరడు యొక్క బెరడు తెచ్చుకోవాలండి, అది మీకు మార్కెట్లో కూడా దొరకవచ్చు. అలాగే రాసన అని చెప్పని దుంపరాష్ట్రం అని ఉంటుందండి, దుంపరాష్ట్రం అని. ఈ యొక్క ఆముదపు వేర్లు, దుంపరాష్ట్రము, ఈ రెండు యొక్క వేర్లను అలాగే వావిలి వేర్లను, ఈ మూడింటిని సమాన మోతాదులో తీసుకొని ఒక రఫ్ అంటే రంప పుట్టులాగా చూర్ణంలాగా దంచి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని దాన్ని దంచుకొని లేదా ఆరబెట్టి మీరు దంచుకొని ఎలాగైనా కోత చూర్ణం అంటారు దాన్ని, అలా తయారు చేసుకొని దాన్ని 2 స్పూన్లు 2 గ్లాసులు నీళ్లు పోసి మరిగించి 1 గ్లాసు అయిన తర్వాత వడపోసుకుని దానిలో కొద్దిగా బెల్లం లాంటిది వేసుకుని, అంటే మీకు షుగర్ లాంటిది ఏం లేకపోతే బెల్లం అంటే ముఖ్యంగా ఆర్గానిక్ బెల్లం కానీ లేదా తాటి బెల్లం కానీ వేసుకొని మీరు తాగుతున్నట్లయితే మీకు ఆ నడుము నొప్పి తగ్గుతుందండి. రోజుకు 2 సార్లు నుంచి 3 సార్లు తాగాలి, నీళ్లు బాగా తాగాలి, మీ విరేచనం సక్రమంగా ఉండేట్టు చూసుకోండి, గ్యాస్ సమస్య లేకుండా చూసుకోండి. మరొక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మ అడగండి, మీ సందేహం ఏంటి? హలో, సందేహం ఏంటి? అదే మా నాన్నగారికి అండి షుగర్ 200 ఉందండి. ఓ మంటలు వస్తాయండి, కాళ్ళు మొత్తం శరీరం అంతా మంట కింద వచ్చేసిందండి. ఓకే, శరీరం అంతా మంటగా ఉంది. ఎంత వయసు అండి? 65 ఉంటాయండి. 65 ఉంటాయి కదండి మీకు మధుమేహం. మరి షుగర్కి ఏం వాడుతున్నారు మీరు మందులు? ఇంగ్లీష్ మందులు వాడుతున్నారండి. ఓహో, మరి ఆయుర్వేద మందులు ఎక్కడ మీరు ప్రయత్నం చేయలేదా? మీరు ఎవరినైనా కలవలేదా? సరేనండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంతసేపు విన్నారా, ముఖ్యంగా మనకు మధుమేహం అనేది మనకు ఆహార విధానం సక్రమంగా లేకపోవడం వల్ల వస్తుంది. మీరు ఇప్పుడు ఇప్పటికే ఆ మందులు అన్ని వాడి మీ శరీరానికి బాగా అలవాటు చేశారు కాబట్టి వాటి ఉన్నట్టుండి ఆపితే కూడా మీకు సరిపోదు, మీకు యొక్క శరీరంలో తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే మన శరీరానికి ఏదైతే అలవాటు చేస్తామో దానికి అలవాటు అవుతుందండి. మీరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆహారం తీసుకుంటుంటారు, అందుకని అలాంటి ఆహారం మళ్ళీ వాళ్ళకి ఇస్తుంటేనే వాళ్ళు తృప్తిగా ఉంటారు. చూడండి, మీ ఏరియాలో అంతా మొత్తం రైస్ బాగా తింటుంటారు, ఆ రాయలసీమ వెళ్తే రాగులు తింటుంటారు, ఇక్కడ వెళ్తే జొన్నలు ఎక్కువ తింటుంటారు. అంటే అలాగే మనకు ట్యూన్ అయిపోతుంది బాడీ అనమాట. సో కాబట్టి మీరేం చేయాలంటే మీరు ముందు మీ ఆహారంలో 80% కూరగాయలని, ఆకుకూరల్ని పెట్టుకోండి. ఒక 5-10% 20% వరకే మిగతా వాటిని పెట్టుకోండి. దాంట్లో మీరు కొన్ని రకాల పళ్ళు కూడా తీసుకోవచ్చు, లేదంటే మీరు ఇప్పటికిప్పుడు మార్చుకోగలిగితే ఉదయం పూట ఏం చేస్తారంటే ఈ పుదీనా, కొత్తిమీరి, పాలకూర ఇలాంటి వాటిని జ్యూస్ చేసి తాగడం, అలాగే ఏదైనా వెజిటబుల్ జ్యూసెస్ తాగడం, బూడిద గుమ్మడికాయ కానీ లేకపోతే క్యారెట్, బీట్రూటు, క్యాబేజీ ఇలాంటి వాటిని జ్యూసెస్ లాంటివి తయారు చేసి ఇవ్వడం. మధ్యాహ్నం వెజిటబుల్ సలాడ్ లాంటిది ఇవ్వండి, అంటే ముఖ్యంగా ఈ కీర, దోసకాయ లాంటి వాటిని ఉన్నాయి కదండి పచ్చివే తినగలిగేవి, ముక్కలు కోసి దాని మీద కొంచెం ఉప్పును, మిరియాల చూర్ణం లాంటివి చల్లుకొని నమిలి తినేటట్టు అలాంటిది ఇవ్వడం. సాయంత్రం పూట ఏదైనా 1-2 చపాతీలు, దాంతోపాటు మిగిలిన కూరగాయలన్నీ కూడా 80% ఉండేటట్టు, అంటే కూరగాయలని దాంతో చుట్టుకొని తినేటట్టు అలాంటి ఆహారం ఇవ్వండి. నేను ఇందాక చెప్పినట్టు నెయ్యిలో మిరియాల చూర్ణం వేసి, అంటే నెయ్యి ఒక 100 గ్రాములు తీసుకుంటే మిరియాల చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకొని దాంతో ఆ నెయ్యిలో బాగా ఉడికించి తర్వాత దాన్ని వడబోసుకొని ఆ నెయ్యిని రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళకు బాగా పట్టిస్తున్నట్లయితే ఆ మంటలు తగ్గుతాయండి. షుగర్ కంట్రోల్లో ఉంటే మంటలు తొందరగా తగ్గుతుందండి. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, అసలు ఈ మధుమేహానికి సంబంధించి ఎలాంటి మందులు బాగా ఉపయోగపడతాయంటారు? అసలు దీనికి మందులు అవసరం లేదండి. ఒకటేంటంటే ఆహారం మార్చుకోవడం, ఆహారంలో అదుపులో లేదనుకోండి, ఆయుర్వేదంలో చాలా రకాల ద్రవ్యాలు చెప్పారు, అవన్నీ ఆహారం లాంటివే. ఇప్పుడు మీకు పసుపు కావచ్చు, ఉసిరికాయ కావచ్చు, మెంతులు కావచ్చు, మనకు పొడపత్రి అనే ఒకటి ఆకు ఉందండి,
చెప్పండి. మేషశృంగిని అది కూడా ఒక ఇది మధుమేహాన్ని, మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో అది ఆ ఆకుని మనం నోట్లో పెట్టుకున్నట్లయితే, అంటే ఆ పొడి నోట్లో వేసుకుంటే, తర్వాత మనం చక్కెర వేసుకున్నా కూడా ఇసుకను నోట్లో వేసుకున్నట్టే ఉంటుంది, అలా ఉంటుంది. అంటే ఆ యొక్క తీపి ధనాన్ని చంపివేయగలుగుతుంది. ఇంకోటి నేరేడు గింజలు, నేరేడు పళ్ళల్లోని గింజలు మధుమేహానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇలాంటి వాటిని ఆహారంలో వాడుకోవాలని అండి, దీన్ని ఆహారంగా వాడాలి. చాలామంది దీన్ని ఔషధంగా అనుకుంటున్నారు, సమస్య అంతా అక్కడే వచ్చింది. అంటే మనం తింటున్న ఓ 30-40 రకాల మాత్రమే ఆహారం, మిగతావన్నీ మందులే అనే అభిప్రాయం ఉండడం వల్ల చాలామందికి సమస్య వస్తుంది. ఇంకోటి మనం తీసుకునే ఆకుకూరలన్నింటినీ కూడా మనం ఆరబెట్టి జస్ట్ వాటిని బాగా ఆరిపోయిన తర్వాత దంచి పొడి చేసుకోవచ్చు. లేదా మార్కెట్లో చాలా రకాలుగా ఉసిరికాయ, ఉసిరికాయ అసలు ఎంత అండి వయస్థాపనం, అంటే వయస్సుని తగ్గించకుండా ఆపగలిగే శక్తి దానికి ఉంది. అంటే అది ఏ వ్యాధినైనా తగ్గించగలిగే శక్తి ఉంది, కానీ దాన్ని నిత్యం వాడుకోవాలి. కానీ వీటన్నిటిని ఎవరికైనా చెప్పామంటే దీంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అంటారు. సమస్య ఏంటంటే ఇలాంటి వాడాలంటే ఇది ఫ్రూట్ లాంటిది. అంటే ఉసిరికాయని పచ్చడి పెట్టుకుంటే ఏ నష్టమో లేదు, కానీ ఉసిరికాయ పొడి వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉందా అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీటి మీద కొన్ని అభిప్రాయాలు సక్రమంగా లేవు ప్రజల్లో. కాబట్టి వీటి మీద అవగాహన పెంచుకోవాలి. కాబట్టి మీకు చెప్పినట్టు పసుపు కానీ, ఉసిరికాయ కానీ, మెంతులు కానీ, పొడపత్రి కానీ, నేరేడు గింజల చూర్ణం కానీ, మామిడి యొక్క గింజలు, మామిడి తొక్క ఇప్పుడు వస్తుంది కదండి, మామిడి టెంకే, ఆ టెంకలోని లోపల పప్పు ఉంటుంది, ఆ పప్పు కూడా మధుమేహం కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ శొంఠి సార్, శొంఠిని కొంత టేస్ట్ కోసం కలుపుకోవచ్చు అండి. శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు ఇలాంటివన్నీ కూడాను కలుపుకోవచ్చు. ఇంకా కరక్కాయ లాంటివి ఇవన్నీ కూడా పనిచేస్తాయండి. వీటిని చూర్ణం రూపంలో తయారు చేసుకుని వాడుకోవచ్చండి. కషాయం చేసుకుని తాగొచ్చు. వీటిని రోజు ఆహారంలో చిన్నపాటి మార్పు ద్వారా మనం రోజు మన దీన్ని పొడిలాగా చేసేసుకొని వాళ్ళు తీసుకునే ఆహారంలోనే మొదటి ముద్దలో కలుపుకొని తినొచ్చు. ఎంత బాగుంటుంది. మళ్ళీ మన వాళ్ళు కందిపొడి, కరివేపాకు పొడి ఇలాంటివన్నీ చేసుకొని తింటుంటారు. అలాంటప్పుడు ఇలాంటి పొడిని కొంత అలవాటు చేసినట్లయితే, అంటే మీకు ఏంటంటే 6 రుచుల్ని సమానం చేయండి ఇక్కడ. అంటే ఉప్పుని ఉప్పుగా వేసుకోకుండా మనకు ఆకుకూరల్లో వచ్చే ఉప్పునే మనం ఇక్కడ ఉప్పుగా వాడుకోవాలి. అంటే ఆకుకూరలు, కూరగాయలు ఈక్వల్గా వాటి కొంచెం మనకు మిరియాలు, కొద్దిగా సాల్ట్, ఇలాంటివి ఏదన్నా చల్లుకొని, ఓ టమోటా లాంటిది పులుపుగా ఉండడానికి కట్ చేసుకుని, సలాడ్ లాగా చేసుకుని అవి తింటే చాలండి మధుమేహం 5 రోజుల్లో మనం తీసుకురావచ్చు నార్మల్లోకి. కానీ అది చెయ్యరు. ఓకే, ఇప్పుడు మనం మధుమేహానికి సంబంధించి చాలా రకాల ఔషధాలు చెప్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. అంటే అన్ని వాడాల్సిందేనా, లేకపోతే ఏవి వాడితే ప్రధానంగా బాగా ఉపయోగకరంగా ఉంటుంది? వీళ్ళకు ఎన్ని రకాలు వాడితే అదుపులో ఉంటుందో వాటిని వాడుకోవడమేనండి. అన్ని చాలా ఉన్నాయి మనకు ఆయుర్వేదంలో. మధుమేహాన్ని కంట్రోల్ చేయగలిగే మూలికలు 300 పైన ఉన్నాయి. మరి ఇవన్నీ వీళ్ళు ఎక్కడ సేకరించుకుంటారు? ఇంకొకటి ఏంటంటే, చాలా మంది కంపెనీలు కూడా చాలా రకాల మందులు తయారు చేస్తున్నాయి. ఈ కంపెనీలు తయారు చేసినవి కూడా వాడుకోవచ్చు. కానీ వీటికంటే ఇవన్నీ ఒక వ్యాపారం. ఈ వ్యాపారాన్ని పక్కన పెట్టి సాధారణంగా మనం మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే మనము సహజ సిద్ధంగా సేకరించుకున్న మూలికలు, ద్రవ్యాలు చాలా బాగుంటాయి. మనం మనస వాచ కర్మణ వాటి మీద, నాకు ఉసిరికాయని సేకరించుకునేటప్పుడు ఇది మధుమేహం నేను తగ్గించుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి వాడుకుంటానని వాళ్ళు చేసుకుని, వాళ్ళు తయారు చేసేటప్పుడు దగ్గర నుంచి దానంతా పోగు చేసుకుని మళ్ళీ కలుపుకొని తాగేదాకా వాళ్ళ యొక్క మనసంతా కూడాను సెల్ఫ్గా మోటివేట్ చేస్తుంటుంది, ఇది నాకు మధుమేహం కంట్రోల్ చేస్తుంది, మధుమేహం కంట్రోల్ చేస్తుందని. అది జాలు అసలు. అలా మనకు మన ఇంట్లో ఉండే వాటిలో దాల్చిన చెక్క కూడా పనిచేస్తుందండి. వీటన్నిటిని డిఫరెంట్ మోతాదుల్లో కలుపుకొని వాడుకోవచ్చు అండి. లేదా ఏదైనా డాక్టర్ల దగ్గర, ఆయుర్వేద వైద్యుల దగ్గర, నిపుణులైన ఆయుర్వేద వైద్యుల దగ్గర ఒక మంచి మందులని తీసుకుని వాడుకోవచ్చు అండి. ఈ మధుమేహం శాశ్వతంగా తగ్గించుకునే మార్గం ఏదైనా ఉందా అండి? ఇక అసలు ఇది లేదండి, దానికి శాస్త్రం ఎందుకు? ఆ మధుమేహం అనేది లేదు. అంటే మన ఆహారాన్ని మార్చుకుంటే అది మారిపోతుంది. మళ్ళీ దాన్ని మనం పోయిన దాన్ని మళ్ళీ లాగి పట్టుకొచ్చి మనం మళ్ళీ కూర్చోబెట్టుకున్నారు. దాన్ని ఎలా అంటే అది లేదు, నార్మల్లో ఉంటుంది. అయినా సరే 100 సార్లు టెస్టులు చేయిస్తూనే ఉంటారు. ఇంకా ఇంట్లో మిషన్ పెట్టుకుని మళ్ళీ ఒకవేళ వచ్చేసిందామని భయపడుతుంటారు. అసలు ముందు వీళ్ళు మానసికంగా దీనికి సిద్ధంగా కావాలి. ముందు మనసే అసలు అతిపెద్ద మందు దీనికి. నాకు అది లేదు, సరే ఒకవేళ ఉంటూ వచ్చింది ఒకసారి వన్స్ టెస్ట్ చేసుకుంటే చాలు కదండి, వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి నేను మొదట ఆహారంతో కంట్రోల్లో ఉండాలనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మన ఆహార విధానాన్ని మొత్తం మార్చుకోవాలి. ఒక కొత్త ఆహార విధానాన్ని నేర్చుకోవాలి మనం. మనకు రెగ్యులర్గా వాడే ద్రవ్యాలే ఇప్పుడు చూడండి, కీర ఉంది, దానిని కూడా ఉడకబెట్టి తినేవాళ్ళు ఉన్నారు. అసలు దాన్ని పచ్చిగా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేచురల్గా తింటే, క్యారెట్ ఉంది నేచురల్గా తింటే చాలా బాగుంటుంది కదా, మరి దాన్ని ఉడికించే తినాలని నా రూల్ ఏమి లేదు. అలాంటి వాటిని మనకు సహజ సిద్ధంగా ఏవైతే ద్రవ్యాలు తీసుకోగలుగుతామో వాటిని నేచురల్గా
మనం సలాడ్ లాగానో వేట్లాగానో తయారు చేసుకొని తీసుకోవడం, రెండవది ఏంటంటే మొలకెత్తిన విత్తనం లాంటివి కూడా తీసుకోవచ్చు. ఈ గింజ ధాన్యాలని కొంత మోతాదు ఓ 10% వరకే ఉండాలి మన ఆహారంలో రోజు. ఇలా మీరు ఆహారాలు, ఇక ఏంటంటే మూలికలను వీటిని అన్నిటినీ మనం ఫుడ్ లాగా చాలా వరకు వాడుకోవచ్చు అండి. ఉసిరికాయ దగ్గర నుంచి మనకు పొడపొద దగ్గర నుంచి మీకు ఇందాక మధుమేహంలో చెప్పిన ద్రవ్యాలన్నీ కూడా ఆహారం లాగానే వాడుకోవచ్చు. కాబట్టి మనం వీటితో ఇది ఆహారంగా వాడుకుంటున్నట్లయితే మధుమేహం ఉండదు. ఇంకా మధుమేహం అనేది శాశ్వతంగా ఉండే అవకాశమూ లేదు, దాన్ని మళ్ళీ పోయిన దాన్ని మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇప్పుడు ఈ మధుమేహం షుగర్ ఒకసారి వచ్చిందంటే పోదంటారు, నిజమేనా? అంటే అసలు వస్తుంది అనేది రిపోర్ట్లేనండి. మనకి ఈ రిపోర్ట్స్ అయితే ఏవైతే చెప్తున్నారో అది మాత్రమే శాశ్వతమయ్యేది. ఆ సర్టిఫికేట్ మనం ఎంతకాలం మనము ఫైల్లో దాచిపెట్టుకున్నామో అప్పుడు దాకా మనకు ఉంది అనేదే మైండ్ సెట్లో ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా కొంతమంది ఈ ఆధునికమైన మందులు వాడున్నారు కదా, ఈ కెమికల్స్తో తయారు చేసిన మందులన్నీ వాడున్నారు కదా, మరి వాటిని అది బాడీ ఎలా అంటే అలవాటు పడిపోవడం వల్ల మళ్ళీ అదే మందులు వేస్తుంటేనే వాళ్లకు బాగుంది అనిపిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే శాశ్వతంగా ఎలాగూ ఉండదు, శాశ్వతంగా లేకుండా చేసుకోవడం చాలా ఉత్తమమైంది. ఎందుకంటే ఆరోగ్యకరంగా జీవించాలనుకునే వాళ్ళు, నేను ఇప్పటికే ఒక 10 ఏళ్ళు మందులు వాడానంటే నేను దీన్ని మానలేను అంటే వాళ్ళు నేను చేయలేము. అందుకని ఎలాగూ మనకు మనల్ని ఆరోగ్యకరంగా బతికించేది ఒక ఆహారం మాత్రమే. ఆ ఆహారంలో ఎంత మాడిఫై చేసుకుంటే అంత బాగా ఉంటుందండి. ముఖ్యంగా ఇక్కడ ఆహారంలో కూడాను కనీసం మనం ఒక 20-30 రకాల ఆకుకూరలు మనం తెలుసుకొని వాటిని నిరంతరము రోజులో ఒకటైనా ఒక 100 గ్రాములు 200 గ్రాములు తినేటట్టు చూసుకోవడం, కూరగాయలని ఆ విధంగా ఇంకా వెరైటీ కూరగాయలు చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి వాటి అన్నింటిని సేకరించుకొని వాడుకుంటుండడం. ఇప్పుడు చూడండి కాకరకాయ చాలా మంచిది అంటారు, మరి కాకరకాయ చాలామంది ఇష్టపడరు అది చేదుగా ఉంటుందని. చెప్పాలంటే అది మధుమేహాన్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అంటే తీయగా ఉండేవన్నీ ఆరోగ్యాన్ని ఇస్తాయన్న రూల్ ఏం లేదు, చేదుగా ఉండేవన్నీ అనారోగ్యం తెస్తాయన్న రూల్ ఏం లేదు. కాబట్టి చేదుగా ఉండేవే ఇక్కడ మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి అలాంటి వాటిని వాడుకోవడం, నీటిని సరిపడినంత తాగుతూ ఈ యొక్క ఆహార విధానాన్ని చాలా వరకు రోజుకు ఒక ఆకుకూర, రోజుకు ఒక కూరగాయలు, పప్పులు, ధాన్యాలని వాటిని నేచురల్గా, ఇప్పుడు పెసలు ఉంది చాలామంది పెసరపప్పు సాంబారు చేసుకోవడమో పెసరట్టు వేసుకోవడమో చేసుకుంటున్నారు. మరి పెసల్ని నానబెట్టిందను మొలకెత్తించి వాటిని తినడం నేచురల్గా తింటే ఎంత బాగుంటుందని రుచికరంగా, కానీ దాన్ని చంపి దాన్ని మార్చి దాన్ని బొగ్గు చేసి దాని తర్వాత తిందామనుకుంటే మరి అది ఎలా ఆరోగ్యాన్ని ఇస్తుంది? కాబట్టి ఇలా కాకుండా సహజ సిద్ధమైన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలిగితే మనకు ఈ మధుమేహం అనేది లేదు, రాదు, ఉండదు, మళ్ళీ రమ్మన్నా రాదు. కానీ మీరు దాన్ని పోనివ్వకుండా ఆపుకుంటే మాత్రం మళ్ళీ మీ జీవితంలో అలాగే మీ వెంబడి ఉంటుంది. అది చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మధుమేహానికి సంబంధించి చక్కటి సమగ్రమైన సమాచారాన్ని మా అందరికీ అందించినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమం. మధుమేహం గురించి మీరు కూడా తెలుసుకున్నారు కదా, ఆ విధంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరి, ముఖ్యంగా ఆహార విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మరో కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.